नमस्ते वेलकम टू हरिप्रियास मीडिया विख्यात नटुडु टीडीपी व्यवस्थापकुडु दिवंगत माजी मुख्यमंत्री एंटी रामाराव शत जयंतिनी पुरस्करिंचुकोनी केंद्रं प्रत्येकंगा 100 रूपायल नाणं तीसुकोच्चिंदि दीनि राष्ट्रपति द्रौपदी मुर्मू ढिल्लीलोनि राष्ट्रपति भवनलो आविष्करिंचारु ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి బృందేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే తెలియని వారు లేరన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు కూడా చేశారన్నారు. ఎన్టీఆర్ ఒకతరం హీరో మాత్రమే కాదని అన్ని తరాలకు ఆదర్శమని కొనియాడారు. సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేశారని వెల్లడించారు. కాగా ప్రత్యేక నాణం ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, మోహన కృష్ణ, రామకృష్ణ, కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ బ్రాహ్మణుల కుమారుడు నారా దేవాంశు సందడి చేశారు. ఇక వీరితో పాటు టీడీపీ ఎంపీలు కనకమెడల రవీంద్ర కుమార్, కింజరపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేసినేని నాని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు సినీ రాజకీయ రంగాల్లో సన్నిహితంగా మెలిగిన మరికొంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఎన్టీఆర్ స్మారక నాణ్యంను హైదరాబాద్ లోనే తయారు చేశారు. హైదరాబాద్ మింట్ లో తొలిసారి వ్యక్తి చిత్రంతో నాణ్యం ముద్రించడం ఇదే తొలిసారి. కాగా ఈ నాణాన్ని మార్కెట్ లో చలామణి కోసం తీసుకురాలేదు. తొలి విడతలో 12,000 స్మారక నాణ్యాలు ముద్రించారు. 3,500 నుంచి 4,850 వరకు ఈ నాణాల ధర ఉంటుంది. ఆన్లైన్ తో పాటు హైదరాబాద్ లో 3 చోట్ల నాణ్యాలు విక్రయిస్తున్నారు.